చంద్రబాబు కేసులో నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు మంత్రి రోజా నారా భువనేశ్వరి తిరుమల సందర్శించిన సందర్భంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉంటారని తెలిపారు నారా లోకేష్ భువనేశ్వరి కూడా జైలుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు రోజా నిజం గెలవాలని భువనేశ్వరికి ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలన్నారు మంత్రి రోజా ఇవాల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సో నిజం గెలవాలి అని ఈ రోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు మేం కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సీబీఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నిజం గెలవాలి అని సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా